3 సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేవైఎం నిరసన తెలిపింది. 3 ఏళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 5300 కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని బీజేవైఎం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసింది. గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు ఆర్కే యాదవ్ మహేష్ చారి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ 3 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు 5300 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రాణాలు తోలేస్తున్న ప్రైవేట్ కాలేజీలు 18 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో పడ్డారన్నారు. పూర్తి ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ విద్యార్థులను ప్రైవేట్ కాలేజీలు బెదిరింపులకు గురి చేస్తున్నాయని తెలిపారు. జాతీయ రాజకీయాలకు పోయి దేశాన్ని ఉద్ధరిస్తా అంటున్నావు. కేసీఆర్ దొర పాలనలో తెలంగాణ ఇలా కేజీ టు పీజీ ఉచిత విద్య అంటివి. మా ఇంట్లో మా మనవడు తినే బియ్యమే హాస్టల్లో ఉండే పిల్లలు తినేలా చేస్తా అన్నావు. ఎంతో మంది ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమయ్యావు. విద్యార్థులతో పెట్టుకున్నాడు ఎవరు బాగుపడలేదు, కేసీఆర్ గుర్తు పెట్టుకో అంటూ బీజేవైఎం నాయకులు ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు నేమూరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ కో కన్వీనర్లు ఎల్కంటి సురేష్, బంటారు మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు గడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పడిలో కేవలం కలవకుంట కుటుంబం మాత్రమే లాభపడ్డ తప్ప ఏ ఒక్క నిరుద్యోగికి, ఏ ఒక్క యువకులకు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యువకులకు, విద్యార్థులకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత 3 సంవత్సరాలుగా 3 అకాడమిక్ ఇయర్ల స్కాలర్షిప్ ఫీజు రియర్మెంట్ బకాయిలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వండికేస్తూ ఈరోజు విద్యార్థులను కోసపుచ్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల బకాయిలు 5300 కోట్ల రూపాయలు ఈరోజు కాలేజీలకు, విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఈరోజు విద్యార్థులు అడిగోస పెడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా యువమోర్చ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పార్టీని టీఆర్ఎస్ కాస్త తెలంగాణను వీడి ఈరోజు మేము ఢిల్లీకి పోయి ఈరోజు దేశాన్ని ఏదో ఉద్ధరిస్తా అన్న మాదిరిగా కేసీఆర్ ఈరోజు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసిండు. ఈరోజు తల్లికి గాజులు పెట్టినాడు, తల్లికి అన్నం పెట్టినాడు. ఈరోజు పినతల్లికి నేను బంగారు గాజులు చేయిస్తా అన్న మాదిరిగా కేసీఆర్ మారిపోయి ఈరోజు టీఆర్ఎస్ను బీఆర్ చేసిండు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చేసినావు? ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల్లో ఈరోజు నంబర్ 5లో ఉంది తెలంగాణ. అదేవిధంగా రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 5లో ఉంది తెలంగాణ. ఇవన్నీ మార్చకుండా నేనేదో ఉద్ధరిస్తా అని చెప్పి నువ్వు బయలుదేరుతున్నావు. కానీ కేసీఆర్ నిన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విద్యార్థులకు మేము ఈ స్కాలర్షిప్ బకాయిలు మా ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారికి మరొకసారి గజ్వేల్ నేను గెలిపించిన గజ్వేల్ గడ్డ నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.